హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, మనము జియో రీఛార్జ్ని మనం ఫ్రీగా చేసుకోవచ్చా అని చెప్పేసి. నేను ఆ డౌట్ని ఇప్పుడు నేను మీకు క్లియర్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీరు 100%గా మీరు మీ జియో రీఛార్జ్ అంటే 399 కానీ 448 కానీ లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మంత్స్ టైం ఉంటుంది. ఈ 3 మంత్స్లో మీరు ఖచ్చితంగా జియో రీఛార్జ్ సరిపడా మనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు హ్యాపీగా 399 కానీ 448 కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలో ఫస్ట్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న యాప్ అనేది చూపిస్తాను. మీ అందరి దాంట్లో మైజియో యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మైజియో యాప్ని ఒకసారి నా మైజియో యాప్ని నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నా మైజియో యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. మీరు క్లియర్గా చూస్తే నాకు ఇక్కడ 77 రూపీస్ అని చెప్పేసి నాకు ఇక్కడ ఒక బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, ఈ బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఆ బ్యాలెన్స్ ఎలా వస్తుందంటే, ఇక్కడ మీకు టాప్అప్లోకి వెళ్ళండి. అంటే మిగతా అది ఎయిర్టెల్, ఐడియాలాగా 30 రూపీస్కి 24 రూపీస్ ఇలా టాప్అప్స్ ఉన్నాయి కదా, అలాగే జియో వాడు కూడా మీకు టాప్అప్స్ అనేది వదులున్నాడు. సో వాటి అవి ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు 100 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 100 ఫుల్ టాక్టైమ్ వస్తుంది, 150కి 150, 200కి 200, 300కి 300 అనమాట. ఈ విధంగా వస్తుంది టాక్టైము. మరియు మామూలుగా రెగ్యులర్గా ఉండే టాక్టైమ్ చూద్దాం. రెగ్యులర్గా ఉండే టాక్టైమ్ వచ్చేసి 10 రూపీస్కి 7 రూపీస్, 20 రూపీస్కి 15 రూపీస్, 50 రూపీస్కి 40 రూపీస్, ఇలాంటి రీఛార్జ్ ఉంటుంది. బట్ చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎందుకంటే మనకి ఇప్పటివరకు 399, 448 ఇలాంటి రీఛార్జ్ ఆఫర్ అయితే తెలుసు. మనం డైరెక్ట్గా 399 చేసేస్తే మీకు డైరెక్ట్గా నెట్ అవి వచ్చేస్తాయి. బట్ ఈ 100 రూపీస్, 150 కానీ 200 కానీ చేసేసుకుంటే మీకు ఏ విధంగా ఆ మనీ అనేది ఎక్కడికి వెళ్తుంది, మరియు రీఛార్జ్ ఎలా అవుతుందని అని చెప్పి చాలామంది డౌట్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు దానికి సమాధానం వచ్చేసి, మీరు కానీ 100 రూపీస్ కానీ రీఛార్జ్ చేసుకుంటే, మీరు 100 రూపీస్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు మైజియో యాప్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ బ్యాలెన్స్ నేను చూపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఎలా అయితే 77 చూపిస్తుందో, అంటే నేను 20, 10 రూపీస్ ఇలా చేసేసుకుంటూ ఉంటాను. సో నాకు ఇలాంటి 77 రూపీస్ అని చెప్పేసి ఆఫర్ ఇక్కడ చూపించేస్తుంది. సో మీకు కానీ ఒకవేళ మీరు 399 రూపీస్ అయితే ఇక్కడ మీకు 399 రూపీస్ కానీ 440 రూపీస్ కానీ అయితే మీరు హ్యాపీగా ఈ బ్యాలెన్స్ నుండి మీరు రీఛార్జ్ చేసేసుకోవచ్చు. సో అది పాయింట్ అనమాట. ఒకవేళ మీరు 10 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే మీకు ఇక్కడ 7 రూపీస్ చూపిస్తుంది, 10కి 7 రూపీస్ ఎక్కుతాయి అన్నమాట. సో ఆ విధంగా మీకు ఇక్కడ 7 రూపీస్ అనేది చూపిస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా మీకు జియో రీఛార్జ్ ఫ్రీగా కావాలి. సో అది ఎలాగ ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న పోటీలో చాలా యాప్స్ అనేవి వచ్చున్నాయి, అంటే రీఛార్జ్ కోసం చాలా వరకు ఆన్లైన్ రీఛార్జ్ చేసుకుంటున్నారు, అక్కడ రిటైలర్ దగ్గర కూడా వెళ్ళట్లేదు. సో అలా ఆన్లైన్ రీఛార్జ్ చేసుకున్నందుకు మీకు క్యాష్ బ్యాక్ రూపంలో చాలా అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఈ యాప్ చాలా పోటీ పడి మరి క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే ఫోన్పే, ఫ్రీచార్జ్, గూగుల్ తేజ్ ఇలాంటి చాలా ఆఫర్లతో వస్తున్నాయి. అమెజాన్ పే కూడా మంచి ఆఫర్లతో వస్తుంది. సో నేను ఇప్పుడు చెప్తాను ఏంటంటే, మీకు జియో రీఛార్జ్ ఫ్రీగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్స్ అనేవి 100% క్యాష్ బ్యాక్తో మీకు ఆఫర్స్ అనేది ఇస్తుంటాయి. అవి కొన్నిసార్లు ఇస్తుంటాయి. సో ఓకే, ఉదాహరణ ఒక యాప్ తీసుకున్నా, అది 50 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. కొన్ని యాప్స్ వచ్చేసి 10 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చూపిస్తుంది. కొన్ని వచ్చి 30 రూపీస్ చేసుకుంటే 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చూపిస్తుంది. సో దీన్ని మనం ఆఫర్గా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాప్ ఉంది, ఆ యాప్ వచ్చేసి 50 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 50 రూపీస్ వస్తుందని చెప్పి చూపిస్తుంది కదా. సో మనం ఆ 50 రూపీస్ వచ్చేసి జియో రీఛార్జ్ చేస్తుందాం. అంటే జియో నెంబర్ ఏదైతే ఉందో 50 రూపీస్ రీఛార్జ్ చేసుకుందాం. రీఛార్జ్ చేసుకుంటే మనకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది. సో ఆ క్యాష్ బ్యాక్ని మనం వేరే వాళ్ళకి రీఛార్జ్ చేయొచ్చు, లేకపోతే బ్యాంకు ట్రాన్స్ఫర్ ఉంటే బ్యాంకు ట్రాన్స్ఫర్. సో మనకి ఇక్కడ 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా మీకు 50 రూపీస్ అనేది జియో రీఛార్జ్ అయింది. ఆ 50 రూపీస్ వచ్చేసి మీ ఇక్కడ మై జియో యాప్ ఓపెన్ చేయాలి, మీకు ఇక్కడ చూపిస్తుంది. అలా చాలా ఆఫర్స్ ఉంటాయి. 10 రూపీస్ అని, 20 రూపీస్ అని ఇలా రీఛార్జ్ చేసుకుంటే మీకు 20కి 20, 10కి 10, ఇలాంటి ఆఫర్లు అనేవి బోల్డ్ ఉంటాయి. సో ఆ విధంగా మనకు 3 మంత్స్ టైం ఉంటుంది జియో రీఛార్జ్ తీసుకున్న తర్వాత. ఆ 3 మంత్స్లో మనకు బోల్డ్ అయిన ఆఫర్లు వస్తాయి. ఆ ఆఫర్లు అనేది మనము హ్యాపీగా లూట్ చేసుకుందాం. 50, 50, 100, ఒక్కోసారి 100కి 100 కూడా వస్తాయి. సో మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు 100 రూపీస్ రీఛార్జ్ చేసి 100 రూపీస్ వచ్చే యాప్స్ కూడా ఉన్నాయి. సో 100 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకుంటాం, మన 100 మనకు వచ్చేస్తుంది. సో మనం రూపాయి ఖర్చు పెట్టాం. అలా ఇక్కడ 399 కానీ 448 కానీ అయిన తర్వాత మనం హ్యాపీగా దీని నుంచి రీఛార్జ్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మీకు
ఓకే 399 అయింది, మీరు రీఛార్జ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ ఉంది, రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ జియో నెంబరు ఎంత అయితే అంత మామూలుగా అమౌంట్. ఓకే నేను 449 అంటే ఇప్పుడు కాదు, మనం జస్ట్ చూపిస్తాను. 449 పెట్టేసి బై అని కొట్టేస్తాం. బై అని కొట్టేయగానే మీకు ఇక్కడ పైన చూపిస్తుంది, అంటే దాంట్లో స్పెసిఫిక్ అమౌంట్ అనేది లేదు ఇప్పుడు. అంటే ఒకవేళ మీకు ఇక్కడ కానీ 449 రూపీస్ అని ఇందాక నేను చూపించాను కదా, అక్కడ కానీ 449 ఉంటే ఇక్కడ మీకు 449 అని చెప్పేసి డైరెక్ట్గా చూపించేస్తుంది. సో నాకు సఫిషియంట్ బ్యాలెన్స్ లేక చూపించట్లేదు. సో ఆ బ్యాలెన్స్ వచ్చేవరకు వెయిట్ చేసి మనం రీఛార్జ్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. ఈ విధంగా మీరు జియో రీఛార్జ్ అనేది ఖచ్చితంగా పొందొచ్చు. సో దానికి మీరు చేసినందులో నేను కొత్త కొత్త ఆఫర్లు వచ్చినప్పుడల్లా నేను ఆఫర్లు పెడుతుంటాను, అంటే క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్లు అనమాట. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, మరియు కింద వాట్సాప్ నెంబర్ ఉంది, ఆఫర్ లింక్ ఉంది. ఆఫర్ లింక్స్ కావాలన్నా, ఇలాంటి జియో రీఛార్జ్ కావాలన్నా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఏదైతే ఎప్పుడైతే కొత్త యాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుందో నేను వెంటనే చెప్తాను ఏ విధంగా చేసుకోవాలి కూడా, మీరు ఆ విధంగా చేసుకోండి. సో మీ మనీ అనేది రూపాయి కూడా ఖర్చు కాదు, మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మాత్రమే మీకు మనీ అనేది ఇస్తారు. సో ఆ దాన్ని మీరు జియోకి రీఛార్జ్ చేసుకొని 399 అయిన తర్వాత మీరు హ్యాపీగా రీఛార్జ్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ బ్యాలెన్స్ వచ్చేసి మనం రీఛార్జ్ చేసుకునేది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది కానీ అర్థమైతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జియో ఫస్ట్ రీఛార్జ్ ఆఫర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాలో. సో ఆఫర్ వచ్చేసి ఒక యాప్ ఇస్తుంది, దాన్ని మనం ఎలా లూట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?